హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం సురాజ్ 735 FW1 అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నది అనమాట. మొత్తం డీటెయిల్ అనేది చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఎవరైనా రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ తక్కువ ప్రైస్లో సేల్ చేస్తుంటే తీసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే తక్కువ ప్రైస్గా వచ్చే వెహికల్స్ అనేది మీరైతే మిస్ కాకుండా అయితే చూడండి. ఎందుకంటే కొంతమంది ఫైనాన్స్ సౌకర్యం లేక అలాగే మనీ ప్రాబ్లం వచ్చేసి కూడా అమ్ముతుంటారు కనమాట. అట్లాంటిది ఈ యొక్క వెహికల్ అనమాట, చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. మరి మొత్తం డీటెయిల్గా తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. వెహికల్ వచ్చేసి సురాజ్ 735 FW1 అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ వచ్చేసి 2021 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకున్నారు. 2022 రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2022 తీసుకున్నదే కాబట్టి అంటే మహా అయితే ఒక 10-15 రోజులు తేడా అయితే ఉంటుందేమో తీసుకున్న కాడి నుంచి రిజిస్ట్రేషన్ కాడ, అంతకుమించి అయితే ఉండదన్నమాట. ఒకవేళ అయితే అయింది నెల అయింది అనమాట. అయితే ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2022 రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు వాళ్ళు. అనేది వెహికల్ అయితే 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 2 సంవత్సరాలు అనుకోమని బండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, రిపేర్ అనే మాట అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ ఒక హెచ్పీ చూసుకుంటే ఇది 39 HP అయితే వస్తుందన్నమాట. 39 HP వస్తుంది వెహికల్. రీడింగ్ చూసుకుంటే 1900 అయితే తిరిగిందనమాట. 1900 గంటలు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు వాళ్ళు. అనేది ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. మరి వెహికల్ ఒక ప్రైస్ చూసుకుంటే 430,000 అయితే చెప్తున్నారు. 430,000లో మీకంటూ కొంత అమౌంట్ తగ్గుతుందన్నమాట. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి 10,000 తగ్గుతుంది. డైరెక్ట్గా నా వీడియో చూడకుండా వెళ్ళి తీసుకునే వాళ్ళకి 420,000కి అట్లా అయితే వస్తుంది అనమాట. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి అయితే ఇంకా 10,000 తగ్గుతుందన్నమాట. అంటే ఓనర్ అనేది 20,000 తగ్గిస్తున్నారు, నేను వచ్చేసి ఒక 10,000 తగ్గించి చెప్తున్నాను అనమాట. టోటల్గా మీకు 30,000 తగ్గుతుంది. నేను నా వీడియో చూసి వెళ్ళి తీసుకునే వాళ్ళకైతే 10,000 తగ్గుతుందన్నమాట, 30,000 తగ్గుతుందన్నమాట. నా వీడియో చూసి తీసుకునే వాళ్ళకి టోటల్గా 30,000 తగ్గుతుంది. మీకు ఈ యొక్క 30,000 తగ్గాలనుకుంటే వీడియో చూసిన తర్వాత వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి. ఓనర్ అయితే 430,000 అయితే చెప్తున్నారు. మీకు 30,000 లెస్ బాను, 400,000కి అయితే వెహికల్ అయితే సేల్ చేస్తున్నారన్నమాట. అది కూడా 2022 వెహికల్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. 1900 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఇది వచ్చేసి 1900 కిలోమీటర్లు అయితే తిరిగింది. చాలా జెన్యున్గా ఉంది. వెహికల్ కూడా పెద్దగా తిరిగింది అయితే కాదనమాట, చాలా తక్కువ తిరిగింది. 100% ఇంజిన్ అయితే లైఫ్ అయితే ఉందన్నమాట. టైర్స్ కానీ ఇంజిన్ కానీ గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. మీకు కావాలనుకున్నా సరే వెహికల్ అనేది షోరూంలో చెక్ చేసుకోండి, 100% వర్కింగ్ కండిషన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటి రిపేర్ అయితే లేదు. 400,000 చాలా వర్త్ అనేది చెప్పుకోవచ్చు. అది కూడా 2 సంవత్సరాల వెహికల్ అనేది చాలా వర్త్ అనమాట. బయట ఇంకా చూసుకుంటే ఎక్కువ వేరే లొకేషన్లలో చూసుకుంటే ఆల్మోస్ట్ 500,000 చెప్తారు. ఇంకా మహా అయితే ఒక 20,000 తగ్గిస్తారు. కానీ వానరే 430,000 చెప్పి 30,000 లెస్ అనేది కూడా ఇది చెప్పడం జరిగింది. టోటల్గా 400,000 ఫైనల్ అయితే చేయడం జరిగిందనమాట. అది నా వీడియో చూసే వాళ్ళకైతే ఇంకా 10,000 తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. నా వీడియో ద్వారా అంటే నా వీడియో చూసి తీసుకునే వాళ్ళకి, వానర్ చెప్పే అమౌంట్ కాకుండా నా వీడియో ద్వారా చూసి తీసుకునే వాళ్ళకి ఇంకా 10,000 తగ్గుతుందన్నమాట. టోటల్గా మీకు 30,000 అయితే తగ్గుతుంది కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. లొకేషన్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్ట్రిక్ట్లో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. కామారెడ్డి సిటీలో రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. మీకు ఈ యొక్క వెహికల్ కాదు, మీకు స్వరాజ్ వెహికల్స్ ఉన్నాయి, జాండీర్ వెహికల్స్ ఉన్నాయి, మహీంద్ర ఉంది, స్వరాజ్, జాండీర్, ఐచర్ అన్ని వెహికల్స్, అన్ని రకాల కంపెనీ వెహికల్స్, అన్ని రకాల మోడల్ వెహికల్స్ తక్కువ ప్రైస్లో ఉన్నాయి. రీసెంట్గా 2024 వెహికల్స్ కూడా అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. మీకు కావాల్సిన వెహికల్ అనేది చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా వాళ్ళతో మాట్లాడి వెళ్ళి ట్రై చేయండి. అలాగే మీరు వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా మాత్రమే ఫోన్లు అయితే చేయండి. టైం పాస్ కోసం అయితే చేయమాకండి. మీరు టైం పాస్ కోసం వెళ్ళి చూసి వద్దాం అనుకున్నా సరే పర్వాలేదు, కానీ ఫోన్లు అయితే చేయమాకండి. ఎందుకంటే అతను ఫోన్లో మాట్లాడాలా, వచ్చిన కస్టమర్కి రిప్లై ఇచ్చుకోవాలి.